గుంటూరు జిల్లా పెదనందిపాడు వైసీపీ కార్యాలయంలో కౌలు రైతులకు రైతు భరోసా, అర్హులకు ఇళ్ల స్థలాలు, పింఛన్లు, అమ్మఒడి సబ్సిడీ రుణాలు వంటి అంశాలపై పార్టీ కన్వీనర్ మదమంచి వాసు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పథకాల అమలులో అనర్హులను గుర్తించడం విషయంలో అవగాహన కల్పించారు. కార్యకర్తలు తీసుకువచ్చిన సమస్యల పట్ల సంబంధిత అధికారులతో మాట్లాడి సూచనలు చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొమ్మినేని దుర్గాప్రసాద్, దివి రాంబాబు, కూరేటి భోషయ్య పాల్గొన్నారు. సమస్య ఉండదు కాబట్టి ఈరోజు ఓన్లీ ఎస్సీల వరకు మాట్లాడి, ఇంకో రోజు ఓన్లీ బీసీతో పెట్టుకొని, తర్వాత మళ్ళీ అందరికి ఓసీలు అందరు కలిపి మీటింగ్లో పెట్టుకొని ఎవరి దగ్గర ఏ సమస్యలు ఉన్నాయి తెలుసుకుందాం అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మన అన్ని గ్రామాల్లో కూడా ఇళ్ల స్థలాల కోసం స్థలాలని పరిశీలించడం ఒక కార్యక్రమం నడుస్తుంది. దాంతోపాటు లబ్ధిదారులని మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మొట్టమొదట మన ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం కనుక వెళ్తే చాలా తక్కువ మంది, మన 10 మంది పాటలో అయితే మేము 450-500 అప్లికేషన్ ఇస్తే 6 సెలెక్ట్ అయ్యాము. అది అందరూ ఎవరు వాళ్ళు అప్పుల బండి సుబ్బారావు అయితే సార్ మేము ఎందుకు పాజిటివ్ చేయాలని ఇంకా పార్టీలో నాకు 3 వచ్చినాయి అనేసి అట్లా ఎవరు వాళ్ళు ఇబ్బందులు చెబుతా వెళ్ళారు. సహజంగా ఏంటంటే ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.